ఏం అర్థమైంది? ఇలా వచ్చాను, లోపలికి వచ్చాను. హే బ్యూటిఫుల్ పీపుల్, నా పేరు రేష్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇంట్రోనే కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటని చూస్తున్నారా? సో యాక్చువల్లీ నాకు మా అక్క గిఫ్ట్ చేసింది, ప్రీ బర్త్డే గిఫ్ట్ అన్నమాట. సో కమింగ్ డేస్లో నా బర్త్డే వస్తుంది. సో దానికోసం ముందుగానే నాకు బర్త్డే గిఫ్ట్ అనేది ఇచ్చింది. సో యాక్చువల్లీ ఏమైంది అంటే, ఆ రోజు మా డాడీ, బావ, అక్క ముగ్గురు షాపింగ్కి వెళ్ళారు, లైక్ డాడీ ఫోన్ కొనుక్కుంటా అంటే. సో మా అక్క కూడా వెళ్ళింది, లైక్ నాకు కొన్ని షాపింగ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి, నేను వెళ్తాను అన్నది. ఓకే సరే అనుకున్నా, ఇంకా నేను వెళ్ళలేదు, నాకు ఆ రోజు వర్క్ ఉంది అని. సో వెళ్ళారు, వచ్చారు, నైట్ అయిపోయింది వచ్చేసరికి. అండ్ సో కాల్ చేసి చెప్పిందనమాట, లైక్ వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు, ఎయిర్ ఫ్రయర్ రివ్యూ చేసుకుందాము అని చెప్పింది. సో నేను రెడీగా ఉన్నా. అండ్ కాసేపటికి లైక్ వీడియో షూట్ చేసుకున్నాము, నా వర్క్ కంప్లీట్ చేసుకొని కొంచెం లైక్ అన్బాక్సింగ్ అండ్ అలా కొంచెం కొంచెం షూట్ చేసాము ఎయిర్ ఫ్రయర్ది. అండ్ అప్పటికి నేను చెప్తున్నా ఎందుకు హడావిడిలో వీడియో షూట్ చేయడం, ఇప్పుడు వద్దు అని చెప్తుంటే, లేదు చేద్దాము అయిపోతుంది అని అన్నది. సో నాకు అప్పటికి కూడా నాకు అసలు డౌట్ రాలే, నాకు అసలు ఏమి హింట్ కూడా లేదు. సో దాని తర్వాత లైక్ కాలింగ్ బెల్ కొట్టారు ఎవరు. సో జనరల్లీ ఎవరొకరు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వెళ్ళి తీస్తారు. సో పర్టికులర్గా నాకు చెప్పిందనమాట, లైక్ నువ్వు వెళ్ళి తీయు అంటే నేను వెళ్ళి తీస్తున్నా. సో తీసేసరికి షాక్ అనమాట. సో బీన్యూ సేల్స్ పర్సన్ వచ్చి ల్యాప్టాప్ పట్టుకొని వచ్చారు. నేనైతే నిజంగా షాక్, అసలు అంటే లైక్ నాకు ల్యాప్టాప్ నీడ్ ఉంది, లైక్ నేను కొనుక్కుందామని అనుకుంటున్నాను, నా బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చుకుందామని నేను చెప్పా అన్నమాట మా డాడీ వాళ్ళకి, అక్క వాళ్ళకి నేను చెప్పా. అంటే ఇంట్లో ఆల్రెడీ ఒక డెల్ ల్యాప్టాప్ ఉంది, అది 6-7 ఇయర్స్ బ్యాక్ మేము కొన్నామన్నమాట, యుఎస్ నుంచి తెప్పించుకున్నాము, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు అంటే. సో అది నేను నా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బాగా యూజ్ చేసేసా, దాన్ని పిప్పి చేసేసా మొత్తం. ఆఫీస్ సిస్టమ్ ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను ఇదే యూజ్ చేసేదాన్ని, చాలా ఎక్కువగా యూజ్ చేశాను. సో ఇంకా అది అయిపోతుంది, దాని సర్వీస్ అయిపోతుంది అని చెప్పి, లైక్ సర్వీస్ అయిపోవడం అని కాదు బట్ నాకంటూ ఒక ల్యాప్టాప్ ఉండాలి అని చెప్పి నేను కొనుక్కుందాం అనుకున్నాను. సో ఆ విషయమే వాళ్ళకి చెప్పాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, లైక్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను అనమాట డాడీకి, లైక్ నేను కొనుక్కుంటా ల్యాప్టాప్ అని చెప్పి నేను అలా డాడీకి చెప్పాను. సో చెప్పినప్పుడు ప్రతిసారి కొంటాను, కొందాం అన్నారు. సో ఇంకొకసారి చెప్పినప్పుడు మళ్ళీ నేను కొనుక్కుంటా డాడీ ల్యాప్టాప్ అంటే చూద్దాం అన్నారు. యాక్చువల్లీ మా డాడీ ఏమైనా కొనుక్కుంటాము అని చెప్పినప్పుడు సరే కొనుక్కుందాము, ఆర్ లేకపోతే నేను కొంటాను ఇలా అంటారనమాట. బట్ ఆసారి నేను చెప్పినప్పుడు చూద్దాము అని అన్నారు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, బట్ నేను ఇంకా అడగలేదు బాగోదు అని చెప్పి. బట్ అప్పుడు అర్థమైంది మా అక్క ఏమైనా ప్లాన్ చేసిందేమో అని. బట్ అంత ఫాస్ట్గా లైక్ మ్యారేజ్ రీసెంట్గా అయింది కాబట్టి చాలా చాలా లైక్ ఖర్చులు అయ్యాయి. సో అంత ఫాస్ట్గా ఇస్తుంది అని అనుకోలేదు. బట్ నా బర్త్డేకి ముందే ఇస్తుంది లైక్ ప్రీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి నాకు రియల్లీ షాక్ అసలు. అంటే వాళ్ళు ఉండరు కాబట్టి, నా బర్త్డే టైంకి వాళ్ళు ట్రిప్లో ఉంటారు కాబట్టి నాకు ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందనమాట. సీరియస్లీ నేనైతే షాక్ అయ్యాను. చాలా బాగా నచ్చింది ల్యాప్టాప్ కూడా. అండ్ బీన్యూ సేల్స్ పర్సన్ తెచ్చి ఇస్తే నేను అసలు ఇంకా షాక్ అయ్యాను, ఆయన తెచ్చారేంటి అని చెప్పి. అంటే లైక్ మామూలుగా షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేయడం వేరు, ఆయన తీసుకురావడం వేరు. సో అప్పుడు వాళ్ళు అక్క వాళ్ళు షాప్లో అడిగినప్పుడు, లైక్ షోరూంలో అడిగినప్పుడు ఆ పీస్ లేదనుకుంటా, సో మళ్ళీ వేరే షోరూమ్ నుంచి తెప్పించారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ డీటెయిల్స్కి వచ్చేద్దాము. సో ల్యాప్టాప్ బ్రాండ్ వచ్చేసి హెచ్పి. ఇది చాలా 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 స్లిమ్గా ఉంది. మాది ఇంతకు ముందు ల్యాప్టాప్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అన్నమాట, లైక్ 16 ఇంచ్ సంథింగ్ ఉంటుంది కదా. సో ఈ ల్యాప్టాప్ అయితే చాలా 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 చిన్నగా ఉంది, చాలా కాంపాక్ట్ ఉందన్నమాట. సో అది చాలా చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ, లైట్ వెయిట్ కూడా. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా మనం దాన్ని క్యారీ చేసుకోవచ్చు.
అండ్ ల్యాప్టాప్ రాగానే నేనే ఓపెన్ చేశాను అన్నమాట. సో నా చేత ఓపెన్ చేయించారు అండ్ అతను కూడా వీడియో తీసుకున్నారు. లైక్ అంటే షోరూమ్లో అయితే మనకి సీసీ క్యామ్స్ ఉంటాయి, ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఇష్యూ ఉన్నా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి, బట్ మన ఇంట్లో కాబట్టి కెమెరాస్ ఉండవు కాబట్టి ఆయన రికార్డ్ చేసుకున్నారు నేను ల్యాప్టాప్ అన్బాక్స్ చేసినప్పుడు. అండ్ ఫైనల్లీ ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేసాను అండ్ లైక్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, లైక్ వైఫై కనెక్ట్ చేయడం, లాగిన్ చేయడం జీమెయిల్ అకౌంట్తో, సో ఇలా అన్నీ చేస్తున్నా అన్నమాట. నేనైతే ఆ పాయింట్లో లైక్ చాలా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అన్నమాట. లైక్ అన్ని లాగిన్ చేయడం, నా డీటెయిల్స్ ఇచ్చుకోవడం, అంటే లైక్ ఎవరికైనా ఉంటుంది మనకంటూ ఒక సెపరేట్ గ్యాడ్జెట్స్ ఉండాలి, సెపరేట్ థింగ్స్ ఉండాలి అని చెప్పేసి ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. సో నాకు కూడా అలానే అన్నమాట, నాకంటూ ఒక ల్యాప్టాప్ ఉండాలి, సో నాకు కూడా ఇలా కోరికలు ఉండేవి. సో నా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నప్పుడు లైక్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. I'm done with hitting your wall. Short notice, I just gotta let you know. You led me straight to the fall. I'm broken, I'm still trying skin and bones. You left me, you're all alone. I hate you, then you show up on my phone. I might need a miracle. I'm at a loss for words. What's the point of the shot? You always catch me by surprise. సో నెక్స్ట్ అయితే మా మమ్మీతో పసుపు కుంకుమ పెట్టించుకుంటున్నాను అన్నమాట. లైక్ ఆబ్వియస్లీ ఏదైనా లైక్ న్యూ థింగ్ ఓపెన్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు మనం పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, సో అలానే మా మమ్మీ పెడుతున్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ మనం ఏమైనా న్యూ గ్యాడ్జెట్స్ లైక్ వాచెస్ కానీ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మనం కొన్నప్పుడు లైక్ 100% ఛార్జింగ్ ఎక్కాక మనం యూస్ చేస్తాం కదా, సో నేను కూడా ఇప్పుడు అదే లైక్ ఛార్జింగ్ పెడుతున్నాను అన్నమాట 100% ఎక్కించాక యూస్ చేద్దామని చెప్పి. I'm broken, I'm so trying skin and bones. You left me, you're all alone. అండ్ ఇక్కడ నేను నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. ఎందుకు అంటే అంత ఫాస్ట్గా లాగిన్ అవుతున్నాను. లైక్ నాకు ఆ ల్యాప్టాప్కి వాల్పేపర్ నా ఫోటో ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నాది ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని వాల్పేపర్ పెట్టుకుందామని చూస్తున్నాను. వాల్పేపర్ సెట్ చేయడానికి కూడా మాకు బాగా టైం పట్టింది, అంటే బాగా కాదు కొంచెం టైం పట్టింది. లైక్ రేషియోస్ అవి ఉంటాయి కదా, దట్టు మనకి లైక్ ల్యాండ్స్కేప్ పిక్చర్ అయితే ఈజీగా అయిపోతుంది. కానీ నాకు నేను సెలెక్ట్ చేసుకున్నది ల్యాండ్స్కేప్ కాదు, నాకు ఇది బాగా నచ్చింది అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రాప్ అవి చేసుకొని అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీయడానికి కొంచెం టైం పట్టింది. Short notice, I just gotta let you know. You led me straight to the fall. I'm broken, I'm still trying skin and bones. You left me, you're all alone. I hate you, then you show. నేనైతే ఒకటి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, నా న్యూ ల్యాప్టాప్లో నా ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ ఏమీ చేయకూడదు అని చెప్పి. లైక్ ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, నా ఓల్డ్ ల్యాప్టాప్లో దానికి మొత్తం లైక్ పిప్పి పిప్పి చేసేసాను నా ఆఫీస్ వర్క్తో. సో ఇంకా ఇందులో నేను ఇంకేమీ యూస్ చేయకూడదు అని అనుకుంటున్నాను. లైక్ ఏమైనా లైక్ మూవీస్ చూడడానికి కానీ, ఆర్ ఎల్స్ నా ఎడిటింగ్ కూడా నేను ల్యాప్టాప్లో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం, లైక్ నేను కొంచెంగా నేర్చుకొని సో ల్యాప్టాప్ నుంచి కూడా ఎడిటింగ్ నేర్చుకొని చేద్దామని చెప్పి అనుకుంటున్నాను.
సో యా చూసారు కదా ఈ వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అక్క బావ, నాకు మంచి యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. సో నేనైతే చాలా 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 హ్యాపీ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్లా.